అస్సలు బాలేదు, వేరే చూపించు. ఇదెంత? అది 6500 అమ్మా. చీచి, ఇది అస్సలు బాలేదు, నాకు అస్సలు సెట్ కాదు. ఇంకోటి చూపించు. సరే అమ్మా. ఇదేంటి ఎట్టా చేస్తుంది, ఏమి బాగోలేదంటుంది? అరే చూపించు బాబు. అలాగేనమ్మా. ఇదెంత? అది 6500 అమ్మా. అబ్బా బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. మా వదిన నీకు ఆస్తి ఇచ్చింది కదా, అంత పేదరుపులు అరుస్తావు ఎందుకు? మంచి చీరలు కొనుక్కోవచ్చుగా. ఆస్తి ఉన్నంత మాత్రాన విచ్చలు విడిగా ఖర్చు పెట్టకూడదు పిన్ని గారు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు, అందుకే ఆచితూచి ఒప్పిడిగా సంసారం చేసుకుంటున్నాను. బాబు నీ దగ్గర వేరే ఉంటే చూపించు. అమ్మా మీకు అసలు ఎంతలో కావాలో చెప్పండమ్మా. నాకు 500 రూపాయల్లో ఒక మంచి చీర చూపించు. ఇది చూడమ్మా, ఇది 500 రూపాయలే. ఇది 100 రూపాయలకి రాదా? ఏంటి సింధూరా, 5000 రూపాయల చీర చూపిస్తే నచ్చలేదు నీకు, ఇప్పుడేమో 500 చీరని 100 రూపాయలకి అడుగుతున్నావు? పెన్ని గారు, నేను మీలా చంచలమ్మ గారు డబ్బులిస్తారని ఆలోచించకూడదు కదా. అందుకే బేరలాడుతున్నాను పెన్ని గారు. ఇదిగో అబ్బాయి, 100 రూపాయలకి ఇస్తావా లేదా? రాదమ్మా. వదినా, కావాలని పరువు తీయడం కోసం 100-200 చీరలు అడుగుతుంది. కావాలని కాదు పిన్నిగారు, ఖరీదైన చీరలు కొనుక్కునేందుకు మా ఆయన గారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు కదా. మా ఆయనకి పని దొరికే వరకు గంజులోకి ఉల్లిపాయ అన్నట్టు సర్దుకుపోవాలి. బాబు ఇదిగో బాబు, కీచుబేరలాడడం నాకిష్టం లేదు. ఫైనల్గా నీకు కాదు నాకు కాదు, 115కి చేసేసుకో. 110 కాదు కానీ 150 కూడా రాదమ్మా. సరే అయితే 125 చేసుకో. రాదమ్మా. అమ్మాయి గారు. ఏంటండి? పక్కూరికి పని మీద వెళ్తున్నాను. మంచిదండి, క్షేమంగా వెళ్ళిరండి.